కుషాయి కూడా నాగార్జున నగర్ కాలనీకి చెందిన తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇతనికి ఓ స్థలం ఉంది. ఈ స్థలంపై గత కొంతకాలంగా వివాదం నెలకొంది. స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో పనిపై వచ్చిన అతను కొద్దిసేపటికే కనిపించకుండా పోవడంతో భార్య సుజాత అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుబేరా 24 గంటలు గడిచినా అతని నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అల్వాల్ పోలీస్ స్టేషన్ చేరుకున్న తిరుపతి రెడ్డి బంధుకణం కొంత సీసీటీవీ కెమెరాల విజువల్స్ను బాధిత కుటుంబాలకు చూపించినప్పటికీ స్పష్టంగా లేకపోవడంతో వారు ఒకంత పోలీసుల పనితీరుపైని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లెవెన్కు బయలుదేరాడు ఇంటి దగ్గర నుండి. ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగాడు. దిగి మా డ్రైవరు మా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కరెంటు బిల్ తీసుకురమ్మంటే తను వెళ్ళి వచ్చే వరకు తను లేడు. లేకపోయేసరికి మళ్ళీ కాల్ చేశాడంట మా డ్రైవర్. కాల్ చేస్తే కాల్ కలవలేదంట. మళ్ళీ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ దగ్గర చెక్ చేశాడు. చెక్ చేసి అక్కడ కూడా లేరు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ చూశారు. ఎక్కడ చూసినా ఎక్కడ కనిపించలేదు. 1-2 అవర్ వెతికాడు అక్కడిక్కడ. వెతికితే ఎక్కడ కనిపించకపోయేసరికి మళ్ళీ మాకు కాల్ చేశారు. కాల్ చేసి ఒకసారి ఏమన్నా ఆఫీస్లో ఇట్లా ఉంటే ఒకసారి ఫోన్ ఇట్లా కలవలేదేమో చూడు రమేష్ అని చెప్పి మేము చెప్పాము. చెప్తే చూశాడు. 2-2:15 వరకు చూశాడు. చూసి మాకు కాల్ చేశాడు. చేస్తే కలవట్లేదని చెప్పి అన్నారు. అంటే మేమందరికీ ఇక మాకు అప్పటి నుండి మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అందరికీ కాల్ చేసి తెలుసుకున్నాము. ఎవరు మాకు రాలేదు, మాకు తెలియలేదు, మాకు తెలియదు అని చెప్పారు. ఎమ్మటైనా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాని గురించి మాకు ఎందుకంటే మాకు ఇక్కడ ల్యాండ్ ఉంది 3.5 ఎకర్స్ అల్వాల్లో. దాని గురించే తను రోజు ఇక్కడికి రావడం జరిగింది. 6 మంత్స్ బ్యాక్ కూడా మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో అన్ని జిహెచ్ఎంసీలో అంతా కంప్లైంట్ ఇస్తే ఎవరు కూడా తీసుకోలేదు. ఇప్పుడు తను మార్నింగ్ ఏమో నైట్ నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు సీసీ కెమెరా ఎంఆర్ ఆఫీస్ కూడా పనిచేయాలని చెప్పారు. ఇప్పుడేమో సీసీ కెమెరా పనిచేస్తుంది, సీసీ ఫుట ఉంది, ఆటోలో వెళ్ళిరని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మాకు కావాలి. అది ఏంటంటే మాకు ఎంత ఆయన మాకు ఏంటంటే మాకు భూమి కబ్జా చేసిండు కాబట్టి మైనపిల్ల అనవంతరం మీదనే మాకు అనుమానం ఉంది కాబట్టి తను ఎక్కడున్నా ఎట్లా ఉన్నా మాకు అవసరం లేదు. మా భర్తను మాకు క్షేమంగా తీసుకొచ్చి ఇస్తే మాకు సరిపోతుంది. ఆయన ఎట్లా పోయిండు, ఎక్కడికి పోయిండు, ఎవరు తీసుకు సీసీ ఫుటేజ్ తీసుకొచ్చేసి కారు మర్రేటప్పుడు వచ్చేసేమో ఆ సీసీ ఫుటేజ్ ఫుల్ క్లారిటీగా ఉంటుంది. కారు మర్రిన తర్వాత ఒక ఆటో తీసుకొచ్చి ఒక ఆటో వ్యక్తికి వానికి 50,000 రూపాయలు ఒక ఆటో వ్యక్తి మాట్లాడుకొని ఒక ఆటోలో ఒక పర్సన్ను సేమ్ కలర్ డ్రెస్ వేయించేసి ఫోన్ జేబులో పెట్టేసి ఇదే మీ అన్నయ్య అని చెప్పేసి ఆ ఆటోలో ఎక్కిన ఫోటో ఫుల్ బ్లరింగ్ ఉంటుంది. కారు మరిగే ఫోటో చాలా క్లారిటీ ఉంటుంది. ఈ దేవిదం క్లైమర్ ఒకటే కెమెరా ఒకటే అదే మధ్యాహ్నం టైంలో 12:50 30 నిమిషాలు అదే టైంలో ఒకటే కెమెరా ఒకటే ప్లేస్ కారు మర్రే వచ్చేసి చాలా క్లారిటీ ఉంటుంది ఫోటో. ఈ ఆటో ఒక ఆటో వచ్చిన ఆటో ఎక్కిపోతాడు ఫుల్ బ్లరింగ్ ఉంటుంది. ఆటో నంబర్ కనిపించగా ఉంటుంది, ఆటో మంచి కనిపించదు. ఇంకోటి ఆటో నంబర్ కోసం అని చెప్పేసి ఒక ఫ్రంట్ పేజ్ తీసింది. దానికి ఫ్రంట్ నంబర్ కోసం వచ్చేసి మళ్ళీ అది ఫోటో క్లారిటీ ఉంటుంది. నంబర్ కనిపించేది క్లారిటీ ఉంటుంది, కారు మరేదో క్లారిటీ ఉంటుంది. ఈ ఆటోలో ఎక్కిపోయింది మీ అన్నయ్య అనేది మొత్తం దాని మొత్తం బర్రింగ్ చేసారు. దాన్ని అంటే ఆ వీడియోలు పోలీస్ డిపార్ట్మెంటే తయారు చేసిందని చెప్పేసి మేము